విజయవాడ అర్బన్ అధికార ప్రతినిధి. ఫస్ట్ ఇంట్రడక్షన్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, లేదంటే అభివృద్ధి పైన రాళ్ళు వేస్తున్నా అంటే అవినీతి అని చెప్పని రాళ్ళు వేస్తున్నారు. అలాగనే ఈరోజున అంటే మనం ఇప్పుడు మీడియా సంస్థలకి సంబంధించి ఇంత బడ్జెట్ ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ లీడర్లు, అలాగే చీఫ్ సెక్రటరీ లాగా పనిచేసి ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ లాగా పనిచేసిన పెద్దలు ఐవైఆర్ కృష్ణారావు గారు ఇలాంటి వారు ఈరోజున వచ్చి రాష్ట్రం పైన అంటే బురద చల్లడానికి లేదంటే వాటి పైన విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే రాజకీయ నాయకులు సరే బురద చల్లాలి కాబట్టి విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారని చెప్పని ప్రజలు అనుకుంటారు. కానీ ఒక చీఫ్ సెక్రటరీ అంటే అత్యున్నత స్థాయి పదవులు పొంది రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవులు పొందిన చీఫ్ సెక్రటరీలు ఇద్దరు మనుషులు ఈ రోజున రాష్ట్రంలో ఇచ్చిన బడ్జెట్ అలొకేషన్ గురించి కానివ్వండి, లేదంటే జాతీయ హోదా సంపాదించుకున్న ఒక పోలవరం ప్రాజెక్టు నాకు తెలిసి ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా మున్ముందు వచ్చే నియర్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్టుని మన తరం వాళ్ళు కానీ వచ్చే తరం వాళ్ళు కూడా చూసే అవకాశమే లేనటువంటి అంత ఖ్యాతి పొందిన పోలవరంకి సంబంధించి ఈరోజు ఆయన ట్వీట్ల ద్వారా చేస్తున్నారు, లేదంటే కాలమ్స్ రాస్తున్నారు. ఇది ఈ పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టని దిగజార్చే విధంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ లాగా ఒక ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినన్ని రోజులు చక్కగా అన్ని విధాలుగా మంచిగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు వారిది అంత బురద ఒంటి పట్టేసుకొని ఈ రోజున ప్రతి జిల్లాకి తిరిగి ఒకసారి రాజధాని గురించి బుక్ రిలీజ్ చేస్తారు, ఇప్పుడేమో పోలవరం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పీకల్లోతు బురదలో కూరుకుపోయి ఉంది కాబట్టి ఆ బురదని ఈయన అంటించుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరారు. దాని గురించి పక్కన పెడితే మాట్లాడుతున్న ప్రజలందరికీ అంటించాలని ప్రయత్నిస్తున్న ఐవైఆర్ గారిని గూగుల్లో గనక ఐవైఆర్ రావు ఐవైఆర్కే రావని కొడితే గనక ఇర్క్ రావని వస్తుంది. ఇర్క్ రావని అంటే ఇరిటేషన్ అంటే చికాకు అని అర్థం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఒక చికాకు మనిషిలాగా తయారయ్యారు. ఈ మాట చెప్పడానికి నిజంగా అంటే అలాంటి స్థాయి పదవులకి మనము కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన స్థాయి మరిచిపోయి దిగజారిపోయి ఆయన పనిచేసినన్ని రోజులు ఈ రాష్ట్రంలో అవినీతి కనిపించలేదా అండి? ఆయనకి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఆయన దాంట్లో ఉండి చేసినంటే ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రెన్యువల్ చేయించలేదని వ్యక్తిగత కక్షతోటి, ఈ రోజున తాను ఒక ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేశాను, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవిలో పనిచేశాను, నేను పనిచేసినప్పుడు తాను సంతకం పెట్టిన ఫైళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి ఈ రోజున అవినీతి జరుగుతుందని చెప్పని మాట్లాడుతున్న వ్యక్తిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన అదే పోలవరం గురించి ఈ రోజున 68% పనులు పూర్తయ్యాయి అనేసి వీక్లీ మానిటరింగ్, మిగతా జాతీయ నీటిపారుదల ప్రాజెక్టులు చూసుకుంటే గనక ఏ ప్రాజెక్టు మన రాష్ట్రంలో పోలవరం అంత స్పీడ్గా పూర్తి అవ్వట్లేదు. అలాంటి ప్రాజెక్టుని ఒక మానిటరింగ్ సిస్టము ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకి మాత్రమే ఏర్పాటు చేసుకొని ప్రతి వీక్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మానిటర్ చేస్తూ వెబ్సైట్లో అప్ టు డేట్ పెడుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంటారు అందులోంచి తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రాన్ని నడిపిస్తున్న పార్టీలో ఉండి పోలవరం గురించి మరి ఇదే ఐవీఆర్ ఇర్క్ గారు అదే చికాకు మనిషి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు? అయ్యా మీరు చాలా అపర మేధావులు, అలాంటి సర్వీసులు చేసి అత్యున్నత స్థాయి పదవులు పొందిన వారు, మీ మేధావితనమంతా ఉపయోగించి ఈ రాష్ట్రానికి అదే పోలవరానికి 3,100 కోట్ల పైచిలుకు రావాల్సిన నిధులని విడుదల చేస్తే గనక ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళేది కదా. మీరు ఉన్నప్పుడు సంతకం పెట్టినప్పుడు మరి జరిగిన అవకతవకలు అంటే భూసేకరణ గురించి మీకు తెలియలేదా? దానికి బాధ్యులు మీరు కాదా? అలాగే ప్రింట్ ఐఎండ్పిఆర్ వాళ్ళ బడ్జెటే ఈ 4 సంవత్సరంలో 400 కోట్లు మించలేదు, 401 కోట్లు అయింది అనుకుంటా. ఆ కోట్లకి ఇంకొక మనిషి అంటారు 750 కోట్లని ఒక మీడియా సంస్థకి ఇచ్చారు అనేసి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి
ఒక ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి, కేవలము ప్రజల్లో విషం చిమ్మడానికి, ఐవీఆర్ గారు లాంటి వారు ఇదివరకు చాలా రెస్పెక్టెడ్ పర్సన్ లాగా ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు అనుకుంటున్నారు నేను చెబితే ఏది పడితే అది అబద్ధాలు చెబితే ప్రజల్లో నమ్ముతారు అని. ఈ రోజున ప్రజలు ఎవ్వరూ కూడా ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు నమ్మే పరిస్థితిలో లేరు. అది ఆయన చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా వాస్తవాలు తెలుసుకొని ఆయన ఈ తెలుగు గడ్డ పైన ఐవీఆర్ గారు ఈ ఆంధ్రలో గనక నిజంగా పుట్టి ఈ తెలుగు గడ్డ పైన ఇది ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హామీల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన వంతు ఆయన మేధావితనం అంతా ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ బురదను అంటించుకొని ప్రజలందరికీ అంటించకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చూస్తే కేంద్ర ప్రభుత్వంని ఎదిరించడానికి భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని మనం పోరాడుతున్నాము. మనకు రావాల్సిన హక్కుల కోసం మాత్రమే కాకుండా దేశ ప్రయోజనాల కోసం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ని అంటే అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక లైఫ్ స్టైల్, ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము చాలా కష్టపడి నిన్న కూడా చూసాం ఈ రోజున ఎంత మన దుర్గగుడి ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన పార్కులు కానివ్వండి లేదంటే F1H2O లాంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా టూరిజంకి సంబంధించి ప్రపంచ పటంలో నవ్యాంధ్రప్రదేశ్ని మళ్ళీ మరొకసారి హైదరాబాద్ అందరికీ తెలుసు కన్వెన్షన్ సెంటర్లు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ సెక్టార్ లేదు అంటే సర్వీస్ సెక్టార్ అంటే ఒక ఐటీ కూడా ఐటీ టూరిజం ఇలాంటివన్నీ సర్వీస్ సెక్టార్ కిందకు వస్తాయి అవి లేవు ఇక్కడ ప్రజలకి వేరే ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.